నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాజుపాలెం గ్రామంలో సుమారు 500 మంది టీడీపీకి చెందిన కార్యకర్తలు కొడవలూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మరియు డీసీఎంఎన్ చైర్మన్ వీడి చలపతి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ మరియు చంద్రబాబుపై మండిపడ్డారు. కేంద్రం నుండి రావాల్సిన 5000 కోట్ల నిధులు వస్తే ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగిపోతాయో, ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందో అన్న భయంతో కరోనా వైరస్ను అడ్డుపెట్టుకుని చంద్రబాబు ఎన్నికలను ఆపే ప్రయత్నం చేయడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ చంద్రబాబు చెంచలా వ్యవహరిస్తున్నారని, ఎవరిని సంప్రదించలేదని, ప్రభుత్వాన్ని అసలు సంప్రదించలేదని, చంద్రబాబు తొత్తులా పనిచేస్తున్నావని ఆయనపై ధ్వజమెత్తారు. నీకు అసలు సిగ్గు ఉందా, బుద్ధి ఉందా, నువ్వు అసలు ఏ విధంగా ఐఏఎస్ చేశావు రమేష్ కుమార్ అంటూ ఆయనపై నిప్పులు చెరిగారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు 5000 కోట్లు రావాలి 14th ఫైనాన్స్. దానికోసంగా త్వరగా ఎలక్షన్స్ పెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు వస్తే గ్రామాలన్నీ కూడా బాగుపడతాయని చెప్పేసి మనం కోరుకుంటా ఉంటే, ఎక్కడ కేంద్ర ప్రభుత్వం 5000 కోట్లు ఇస్తే రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో పనులు జరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే భయంతో కమిషనర్ని అడ్డం పెట్టుకొని చాలా దారుణమైనటువంటి విషయం ఎలక్షన్స్ వాయిదా వేయడం అనేది. ఇక్కడ ఏదన్నా కరోనా వ్యాధి రాష్ట్రమంతా ప్రబలి భయంకరంగా ఉంటే దాని మీద యాక్షన్ తీసుకున్నా అది వేరే విషయం. ప్రభుత్వం తరపున రిపోర్ట్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరిని సంప్రదించలేదు, ఎవరిని సంప్రదించకుండానే ఏకపక్ష నిర్ణయం తీసుకొని చంద్రబాబు డైరెక్షన్తో ఈ రమేష్ కుమార్ అనే వ్యక్తి బుద్ధుండాలి. అతనికి ఏ విధంగా ఐఏఎస్ చేసినాడో అర్థం కాని పరిస్థితి, సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా చంద్రబాబు డైరెక్షన్లో ఎలక్షన్స్ వాయిదా వేస్తాడు. ఎవరిని సంప్రదించి వేశావు? రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒకటి ఉంది, 151 స్థానాలు 22 పార్లమెంటు స్థానాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేశారు. ముఖ్యమంత్రి గారు నీకు గుర్తుకు రాలేదా అని అడుగుతున్నా, చీఫ్ సెక్రటరీ నీకు గుర్తుకు రాలేదా అని అడుగుతున్నా, కనీసం మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడా నువ్వు సంప్రదించలేదు. అందరినీ పక్కన పెట్టి నువ్వు ఊడిగం చేసే చంద్రబాబు నాయుడు మాటలు విని ఈరోజు నువ్వు ఎలక్షన్స్ వాయిదా వేశావు. ఐఏఎస్లకే మచ్చదిచ్చావు. నువ్వు సీనియర్ అవ్వ ఉండొచ్చు, ఇంతకుముందు ఐఏఎస్గా నువ్వు ఆర్థిక శాఖలో చేసి ఉండొచ్చు, పలు జిల్లాల్లో చేసి ఉండొచ్చు. ఈరోజు ఐఏఎస్ అనే పదవికి మచ్చదిచ్చిన వెదవే నువ్వు. నీలాంటి వెదవలు పిచ్చి కుక్కలు ఉండబట్టే ఈ వ్యవస్థలు ఈ విధంగా పాడైపోతా ఉన్నాయి. రమేష్ కుమార్, సిగ్గుందా నీకు? ఏ విధంగా నువ్వు ఎలక్షన్స్ వాయిదా వేశావు? చంద్రబాబు చెంచావి, చంద్రబాబు బ్రోకర్వి నువ్వు. నువ్వు ఏ విధంగా ఐఏఎస్ ఆఫీసర్ అయినావో కూడా అర్థం కావడం లేదు. దీన్ని బట్టి చూస్తే చెంచాగిరిలు దందాగిరిలు చేసి ఐఏఎస్ అయి ఉంటావు. బుద్ధుందా అసలు నీకు? ప్రభుత్వం అనేది ఒకటి ఉంది, అక్కడ మేము నడిపిస్తున్నాం ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని. మమ్మల్ని సంప్రదించాలి. కనీసం ఒక్క మాట కూడా మా ప్రభుత్వాన్ని, మా నాయకుడు ముఖ్యమంత్రి గారిని అడగకుండా ఎన్నికలు వాయిదా వేశావు. నువ్వు చంద్రబాబు కలిసి ఎన్ని జిమ్మిక్కులు చేసినా జగన్మోహన్ రెడ్డి గారి వెంటుక కూడా మీరు పెరగలేరు. ఈ రాష్ట్రం మాది, రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలతో సహా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నారు.